హైకోర్టు విభజన ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. న్యాయాధికారులు విధులు బహిష్కరించడం, రవి గారు ఈ ఇష్యూ ఎటువంటి మలుపు తీసుకుంటుంది? నిన్న ముఖ్యమంత్రి గవర్నర్ని కలిసి కేంద్రాన్ని చొరవ చూపించాలని విజ్ఞప్తి చేయడం, అంటే ఒకళ్ళు ఒకళ్ళది బాధ్యత అని ఒకళ్ళు ఇంకొకళ్ళది బాధ్యత అని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చొరవ తీసుకోవట్లేదని తెలంగాణ లేకపోతే కేంద్రం ఉంటుంది, ఎట్లా దీని పరిష్కారం ఏమిటి? అంటే తప్పనిసరిగా కేంద్రం తన పాత్ర తను నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నిజంగా దీని మీద రోడ్ మ్యాప్ ఎందుకు ప్రకటించట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ధోరణితో తెలియదు. మిగిలిన విషయం ఇప్పుడు కృష్ణా జిల్లాలు గోదావరి జిల్లాలో వచ్చాయి, వాటి మీద ఎవరు వాదన వాళ్ళు చెప్పారు, ఇప్పుడు బయోమీటర్ పెడతాం ఇవన్నీ అన్నారు. అటువంటి పరస్పర పరిష్కారం కుదరకపోతే కనీసం ఒక అవగాహన కన్నా అది లేకుండా దాన్ని నడుస్తుంది. అదే సమయంలో ఈ హఠాత్తుగా నియామకాలు చేయటం, దాని మీద ఆందోళన జరిగితే సస్పెన్షన్స్ చేయడం, ఇదంతా కూడా పరిస్థితిని హైకోర్టు సమస్య ఒక హై వోల్టేజ్ సమస్యగా మారుండాల్సింది కదా. రాష్ట్ర విభజన ప్రధాన సమస్య చరిత్ర పరిష్కరించిన తర్వాత ఇంకా వీటి మీద కిరోసిన్ పోసుకోవడాలు ఇలాంటి దృశ్యాలు వచ్చి ఉండకూడదు. అది కూడా న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయమూర్తుల నుంచి విజయవాడలో జరగడం, వరంగల్లో జరగడం, పరిస్థితి దురదృష్టకరమైంది. నేను ఆంధ్రప్రదేశ్ చొరవ తీసుకో తన పాత్ర నిర్వహించాలి, కేంద్రం కూడా రావాలి, దాంతోపాటు లీగల్ కమ్యూనిటీ కూడా ఈ సమయంలో సంయమనం చూపించాలి. ఎవరైనా పరిష్కారం కోసం వాళ్ళ దగ్గరకు వస్తారు. కేసీఆర్ గారు కూడా ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు మల్లన్న సాగర్ అవి చాలా ఆందోళన జరుగుతుంటే అవన్నీ ఏమో ప్రతిపక్షాలు కుట్రలు అది ఇది అన్నారు. ఈ ఒక్క సమస్య మీద మటుకు నేను ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానన్నారు. అంటే మిగతా సమస్యల నుంచి పక్కకు పోవడానికి దీన్ని ఎక్కువగా చేసినా ఉపయోగం లేదు. తప్పకుండా గవర్నర్ కనుక ఇద్దరిని కూర్చోబెట్టి కేంద్రంతో చేస్తే అది ఒక హేతుబద్ధమైన సమస్య అవుతుంది. అయితే నిన్న ముఖ్యమంత్రి రాసిన లేఖలో హైకోర్టు పక్కన పెట్టినా నియామకాలకు సంబంధించి కేంద్రం పాత్ర వహించడానికి ఉందని కొన్ని నిబంధనలు ఉటంకించారు. అదే నిజమైతే ఈ ఉద్రిక్తత పెరగకుండా ఈ నియామకాలు మళ్ళీ సస్పెన్షన్లు ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, రేపైనా కానీ ఏ హైకోర్టుకైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా ప్రధాన న్యాయమూర్తులుగా వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ప్రాంతాలను బట్టి వాళ్ళ స్థానికత, ఇక్కడ పుట్టారా, ఫస్ట్ జనరేషన్ తెలంగాణ వాళ్ళ, సెకండ్ జనరేషన్ ఆంధ్ర, ఇది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అందుకని రాజకీయ నాయకులు ఇప్పుడు విఘ్నత్వ రాజ్యాంగబద్ధంగా పరిష్కారం చేయడం చాలా మంచి తప్ప మళ్ళీ మనం గతం తాలూకు ఉద్రిక్త అధ్యాయాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అంత తీవ్ర సమస్య కూడా కాదు ఇది, ప్రధానమైన అంశం పరిష్కారం అయిన తర్వాత. రైట్, కృష్ణమూర్తి గారు మీరేం చెప్తారు, ఇటు కేంద్రంలో మరి భాగంగా ఉన్నారు, మరోవైపు చొరవ తీసుకోవాల్సింది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పి ఇటు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి లేకపోతే కేంద్ర న్యాయశాఖ మీద చాలా స్పష్టంగా చెప్పారు, కేంద్రం చేతుల్లో ఏముంది, మాకు సౌకర్యాలు లేకపోతే ఇవన్నీ ప్లేస్ చూపిస్తే వెంటనే విభజనకి ఆలస్యం ఏం లేదని. ఇప్పుడు రవి గారు, మేము విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, లోటు బడ్జెట్లో ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇంకా చాలా విషయాలు కేంద్రం మా దగ్గర ఉద్యోగ విభజన కూడా పూర్తిగా జరగలే, మనం కూడా ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. హైకోర్టు విభజనకు మేము వ్యతిరేకంగా ఇప్పటికైనా చేసుకోక తప్పదు, మాకు మేము వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాం. కానీ న్యాయ వ్యవస్థను ఈ రకంగా రోడ్డు మీద కేర్చడం కరెక్ట్ కాదండి. వరంగల్లో ఉండి విజయవాడలో ఉండండి, ఒక న్యాయ వ్యవస్థకు మనం గౌరవం ఇవ్వాలి. దాన్ని రాజకీయంగా ఉద్యమంగా తీసుకోవడం చాలా తప్పు. ప్రభుత్వం ఏర్పడింది, మీకు ప్రభుత్వం మీకు బాగుంది చేసుకోండి. అన్ని న్యాయ వ్యవస్థను తెచ్చి విభజన ఈ ప్రక్రియలో జడ్జిలు రాజీనామా చేయడం అంటే ఇందాక చెప్పింది రవి గారు చెప్పింది అని ఏకీపిస్తున్నాం. రేపు తెలంగాణ జడ్జి చీఫ్ జస్టిస్ అవ్వచ్చు, సుప్రీంకోర్టు జస్టిస్ అవ్వచ్చు, అప్పుడు ఎలాగే జడ్జిమెంట్ ఇస్తారా మీరు? అంటే న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా అత్యున్నతమైన న్యాయ వ్యవస్థని రాజకీయంగా రేషియో హడావుడి చేయడం ఒకటి, మరోవైపు 143 మంది ఉంటే దాదాపు అందులో 90 మంది కేటాయిస్తే 58 మంది, మొత్తం అంతా చూసుకుంటే 143 మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన జడ్జిలే ఉన్నారు. సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన న్యాయాధికారులకు అవకాశాలు రావు, భవిష్యత్తులో ఇబ్బంది, ఇది ప్రధానమైన పాయింట్. కృషి గారు మీరు తెలుసు, న్యాయ వ్యవస్థ అపాయింట్మెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయాలు ఉండవు, ప్రాంతీయ ప్రమేయాలు ఉండవు. వారేమో వాళ్ళకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్యానల్ ఆఫ్ జడ్జెస్ ఉన్నటువంటి వాళ్ళు దాని మెరిట్ ప్రకారంగా వాళ్ళు తీసుకొస్తారు. అది అంతేత మనకు అది రాజకీయ ప్రమేయాలు అవుతుంది. మనకి ఎట్లా ఇష్టం వస్తే అట్లా మాట్లాడితే ఎట్లా, దానికి రూల్ ఉంది, అది చదవకుండా చెప్తే ఎట్లా మీరు చెప్పండి కాదు కదా. మనం మాట్లాడేటప్పుడు ఒక వివరణ కూడా ఇస్తున్నాడు, మేలో ఈ జాబితా తయారైనప్పుడు కేసీఆర్ గారు కూడా తెలిసే జరిగింది, మరి అప్పుడు అంటున్నారు దీని మీద చర్చ లేదనేది కూడా ఒక అంశం ఒకటి ఇక్కడ వస్తుంది. సరే, ఇక్కడ రెండుగా చూడండి మీరు, ఒకటేమో బైఫర్కేషన్ ఆఫ్ ది కోర్ట్,
బైఫర్కేషన్ ఆఫ్ ది కోర్ట్ లోపల రాసేటప్పుడే వీళ్ళు 5 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు ఇక్కడ ఉమ్మడి కోర్టు ఉండాలని ఉంది. కానీ జనరల్ గా ఇతర రాష్ట్రాల్లో జరిగినప్పుడు ఇమీడియట్ గా అన్ని ఏదైతే విభజనలు జరిగి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయో 15 రోజులు హైకోర్టు ఏర్పడ్డాయి. మేమేమి అడిగినప్పుడు దాంట్లో మీరు 77 సెక్షన్ 77 ప్రకారంగా మీరు ఈ కోర్టును బైఫర్కేషన్ చంద్రబాబు నాయుడు ఇంత తొందరగా చేయడం అది కాదు. ఎందుకు కాదు అంటే వాళ్ళ కొత్త రాజధాని లేదు, ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. మీ నోటిఫికేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా కెన్ బి ఇష్యూడ్ ఏ నోటిఫికేషన్ ఫర్ ది సెపరేట్ హైకోర్టు అయిపోయి అన్నాం. అది కాదేదో పిల్లు వేశారు కోర్టులో. కోర్టులో వేస్తే అక్కడ జరిగింది ఏంది, స్పష్టంగా ఏం చెప్పారు అక్కడ కోర్టులో, ఇక్కడ ఇది తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ఉండకూడదు అంటే మేము అదే అన్నాం. అరే ఈ ఉన్నటువంటి కోర్టును మీరే ఉంచుకోండి, మేము గచ్చిపౌలి దగ్గర ఏదో ఒక చిన్న హాల్ తీసుకొని మేము ఉంటాం. ఎందుకంటే అది జరిగిందంతా ఉద్యమాలు జరిగిందే ఉద్యోగాల కొరకు. ఆ ఉద్యోగాలను మీరు ఇక్కడ పెట్టుకుంటే కాదంటే సదానంద గౌడ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రామిస్ చేసి ఉండి ఇది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీకు ఇది బైఫర్కేషన్. ఒక 10 నుంచి 20 సార్లు ఆయన దగ్గరికి పోయినాం, హైకోర్టులో ఒంటి కాలు మీద నిలబడ్డం, ఈ పంచాయతీ ఊకే జరుగుతా ఉండదు. మళ్ళీ కేంద్రం చేత నుంచి కోర్టులోకి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయినా కోర్టు స్పష్టంగా అన్నది కదా. కోర్టు స్పష్టంగా ఏమన్నది, చంద్రబాబు నాయుడు గారు 6 నెలల లోపల దీని మీద పరిష్కరించాలి ఇచ్చిందా లేదా డిసిషన్. మీరు ఎక్కడైనా మీ రాజధాని ఏర్పడ్డాక 6 నెలల తర్వాత మీరు ఎక్కడైనా పెట్టుకోమన్నారు కదా, పెట్టుకోకపోతే మేమే అది ఉన్నది ఇచ్చేస్తామన్నాం కదా. సరే అది చేయలేదు, సరే సమస్యలు ఏది ఉన్నాయో. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్యానల్ ఆఫ్ జడ్జెస్ లోపల ఈ 140 మంది వస్తే 30 ఏళ్ల దాకా తెలంగాణ జడ్జి ఎవరు, తెలంగాణలో జడ్జి గారు ఓకే, దాని కొరకు కూడా ఒక కమిటీ వేశారు. ఇద్దరు తెలంగాణ జడ్జిలను వేశారు, ఇద్దరు ఆంధ్ర జడ్జిని వేశారు, సిఎస్ దానికి చైర్మన్గా ఉన్నారు. అక్కడ కుదరలే సార్, ఇప్పుడు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీనికి యాజ్ ఇట్ ఈజ్ ఉంచమని ఉంది కదా, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇవ్వండి అని అన్నారు. దాన్ని ఫుల్ కోర్టుకు పంపించారు. ఫుల్ కోర్టుకు పంపిస్తే ఆడేముంటుంది, 18 మంది ఆంధ్ర జడ్జిలు ఉన్నారు, 3 తెలంగాణ జడ్జిలు ఉన్నారు, అది అది సాధ్యమైనది. దాన్ని ఆధారంగా తీసుకొని మీరు నోటిఫికేషన్ ఇస్తారు, నోటిఫికేషన్ ఇచ్చినాక ఈ సమస్య మరి ఏం చేయాలి? ఉద్యోగాల కొరకు పోట్లాడినటువంటి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలని మీకు ఇచ్చినాక తెలంగాణ తెచ్చుకొని ఏం చేయాలనేటువంటి దాని మీద వాళ్ళు వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు తప్ప పార్టీకి ఏం సంబంధం ఏమి? మేము ఇప్పుడు దాన్ని దేనికి ఉపయోగించుకోవాలో పార్టీని, ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా, మాకేం అవసరం? ముఖ్యమంత్రి గారికి అన్యాయం జరుగుతుంది కనుక రాష్ట్రానికి మేము మాట్లాడతాం. హైకోర్టు విషయంలో చాలా అన్యాయాలు ఉన్నాయి కాదండి, వాడు చెప్తారు ఎంపీ గారు విభజనలో మాకు మాకు లోటు బడ్జెట్ పెట్టారు, మేమెవరు చెప్పుకోవాలి, మాకు కార్యాలయం లేకుండా చేశారు, మేమెవరు చెప్పుకోవాలి? దీనికి ఏమైనా సంబంధం ఇక్కడ ఇది రెండు రాష్ట్రాలకి సంబంధించిన కేంద్రంతో కలిసి ఉండి కేంద్రాన్ని ఋషి ఈ రోజున హైకోర్టు అనేది డివిజన్ జరగాల్సిందే, దాంట్లో ఎవరికే మినహాయం లేదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే అసలుకి తెలంగాణ సమాజం పేరు మీద లేకపోతే ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్య పరిష్కారానికి కూర్చోకుండా వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కరించాలి, లేకపోతే బీజేపీ ప్రభుత్వం అక్కడ పైన ప్రభుత్వం పరిష్కరించాలి. వీళ్ళెవరు మీకు మీరు మీరు చేసుకోలేదు బాధ్యత రాహిత్యం మీద ఆఖరికి తప్పది. రెండో అంశం అనేక నీళ్ల విషయం వచ్చిన అంతే ఆఖరికి 3 రోజులు మాట్లాడి మీరు తేల్చుకోకపోండి అంటే అంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత కింది నేను చూస్తా ఉన్నా. రెండో విషయం వచ్చేసి జ్యుడిషియరీ అంటే మేము ఇది నాకు అనుమానం వస్తే మారుతుంటే జ్యుడిషియరీలో బహుశా నాకు తెలిసి రిజర్వేషన్లు లేవు, జడ్జిల విషయంలో రిజర్వేషన్లు లేవు. అంటే ఇప్పుడు వచ్చే తీర్పులన్నీ మాకు వ్యతిరేకంగా వస్తున్నాయని అనుకోవాల్సి వస్తుందా? అంటే నిమ్న వర్గాలు కానీ లేకుంటే అల్ప వర్గాలు కానీ మాకు వ్యతిరేకంగా వస్తున్నాయి తీర్పులు అనుకోవాల్సి వస్తుందా? సో ఫుట్ సమ్ కాన్ఫిడెన్స్ న్యాయానికి ప్రాంతం రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకోటి అంటే తెలంగాణ ఇక్కడ నేను ఇంకోటి స్పష్టంగా నా అనుమానం అనేది తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ అనేది ఉభయ రెండు రాష్ట్రాలు కలిసే మళ్ళీ రెండు విడిపోయాయి, అనేక మంది అటు ఇటు మారారు. మారిన తర్వాత డివైడ్ అయిపోయిన తర్వాత ఎవరున్నా సరే తెలంగాణ వాళ్ళే ఆ పక్క వాళ్ళకి ఉంటామంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళ కింద లెక్కేసుకోవాలి, అటుపక్క ఉంటామంటే ఆంధ్ర వాళ్ళ కింద లెక్కేసుకోవాలి. అంతేగాని ఇటువంటి కరెక్ట్ కాదు, సత్వరం ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలా? ఎందుకంటే ఈ గొడవ ఎందుకు? ఎవరికి లాభం వస్తుంది? ఎవరికి ఏమి రాష్ట్రాలకు లాభం లేదు, ఆర్థిక ఊరికే ఒక ఎమోషన్స్ని లేని ఒక ఫాల్స్ ఎమోషన్స్ క్రియేట్ చేసిన పనికి వస్తుంది కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చూడలేం లేదండి, కూర్చొని మాట్లాడుకోవడం, తెలుసుకోవడం, పరుచుకోవడం, పోవడం. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే సాయంత్రం వరకు కోర్టు ఏర్పడుతుంది అండి, కేసీఆర్ గారు ఇంకా 5 సంవత్సరాలు అయినా మీకు కోర్టు కాదు అది. నోటు ఓటు కేసు అయితే
నోటుకు ఓటు కేసు అయితే ఇద్దరు విజయవాడ పోతారు, భార్య అంబారీలో పోతారు, వస్తారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఈయన మా ఈయన ట్యాపింగ్ మాట్లాడు, ఆయన నోటు ఆయన మాట్లాడు, మాట్లాడుతుంది. ఏదో పాపం సంతోషపడుతున్నారు వీళ్ళు. రాష్ట్రం కోసం కలిసి కూర్చోమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం యాగాలకి శంకుస్థాపనకి కలిసినప్పుడు ఒక ఇష్యూ వచ్చి దాన్ని రేజ్ అవుతున్నప్పుడు మొత్తం జ్యుడిషియరీ వ్యవస్థ మొత్తం కూడా అల్లకల్లోనం అవుతున్నటువంటి పరిస్థితిలో ఎందుకు స్పందించారండి ముఖ్యమంత్రులు? మీకు అవసరమైతేనే కలుస్తారు, ప్రజల సమస్యల మీద అయితే మాత్రం రెండు రాష్ట్రాలు లేకపోతే కేంద్రము ఇవన్నీ మాట్లాడుతున్నారు. కేంద్రము జోక్యం చేసుకోవాలి ఖచ్చితంగా, ఇక్కడ గవర్నర్ జోక్యం చేసుకోవాలి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబెట్టాలి. ఇష్యూ సీరియస్ అయిన తర్వాత కూడా బాధ్యతారహితంగా ఉండడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే సెక్రటేరియట్ ని అంత ఆగమేఘాల మీద రెడీ చేసినప్పుడు హైకోర్టు అనేటువంటి ఇంతకు ముందు కూడా విజయవాడ బార్ అసోసియేషన్ వాళ్ళు ఇస్తామని చెప్పన్నారు, తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి అక్కడేం ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి విదేశీ చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు మాకు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా మేము హైదరాబాద్ లో ఉండాలని ప్రయత్నం చేయట్లేదు. సారీ అంత టైం లేదు. ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన తర్వాత ఇష్యూ మీద సీరియస్ గా దృష్టి పెట్టే అవకాశం ఉందా? చేయరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం విభజన ప్రక్రియ మొత్తం తీసుకొని రావాలన్నాం. హైకోర్టు విభజన కూడా సిద్ధంగా ఉన్నాం, మాకే రకమైన అభ్యర్థాలు లేవు. హైకోర్టులో కేసు ఉంది, కంటెంప్ట్ ఆఫ్ కేసు అవుతుంది. అది అవునండి హైకోర్టు జడ్జి. నిధులు ఇవ్వాలి, కేంద్రం ఇవ్వడం లేదని ఒకటి అంటున్నారు. అమరావతిలో జ్యుడిషియల్ సిటీ అనే కడతాం అంటున్నారు, రాయలసీమలో పెట్టాలి, గుంటూరులో ఇది వరకు ఉంది, ఇలాంటి చాలా ఉన్నాయి. దాని మీద ఒక వైఖరి తీసుకోవాలి, రోడ్డు మ్యాప్ ప్రకటించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం, కేవలం తెలంగాణకు మాత్రమే కాదు. లేదు రవి గారు, రవి గారు మేము తెలియ ఉన్నామండి, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం మేము. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైవ్ షో, మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అని చెప్పి.